శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. ఫిబ్రవరి నెల వచ్చేసే సమయం 2018 మన 19వ తారీఖు నుండి మౌఢ్యం అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మాఘమాసం మొత్తం మనం ఏ పని చేయడానికి అవకాశం లేకపోయింది, అంటే శుభకార్యాలు చేయడానికి అవకాశం లేకపోయింది. సో 18వ తారీఖు తర్వాత 19వ తారీఖు నుండి ఎప్పుడైతే శుక్రుడు మౌఢ్యం అనేది తగ్గిపోతుందో, అంటే శుక్రుడు అక్కడే ఉంటాడు, రవి మారిపోతాడు, అక్కడ నుండి కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తాడో శుక్రుడు యొక్క దోషం అనేది తగ్గిపోతుంది, అక్కడ నుండి ముహూర్తాలు ఆరంభమవుతాయి. అంటే ఒక ముహూర్తం పెట్టాలి అంటే శుక్రుడు బలంగా ఉండాలి, లేకపోతే గురు బలం అంటే శుక్రమౌఢ్యం గురుమౌఢ్యం లేని సమయంలోనే ముహూర్తాలు పెడతాం. శుక్రుడు సుఖమైన సంసారం, సుఖమైన జీవనానికి, వివాహానికి అన్నిటి మూలం. గురుడు కూడా గురు బలం లేనిది ఎటువంటి ముహూర్తాలు ఉండవు కాబట్టి గురు బలము శుక్రమౌఢ్యం. అంటే ఇక్కడ శుక్రమౌఢ్యం గురుమౌఢ్యం అంటే ఇందులో విశేషం ఏంటంటే గురుమౌఢ్యం అనేసరికి గురుడు రవితో కలిసినప్పుడు రవి అగ్నితత్వంగా గ్రహం కాబట్టి ఆ రెండు దగ్గరగా వచ్చినప్పుడు గురువు యొక్క శక్తి బలహీనపడుతుందని చెప్పి జ్యోతిశాస్త్రం చెప్తుంది. అలాగే శుక్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు శుక్రుడు యొక్క శక్తి కూడా బలహీనపడుతుందని చెప్తున్నమాట. ఇంచేత ఈ రెండింటి యొక్క బలం ఎప్పుడైతే తగ్గిపోతుందో దానివల్ల మనం ఏ కార్యం కోసం అయితే శుభకార్యం చేయాలనుకుంటామో ఆ కార్య ఫలితం అనేది సంపూర్ణంగా ఉండదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ శుక్ర గురుమౌఢ్యంలో ముహూర్తాలు అనేది మనకు ఉండదన్నమాట. అయితే 19వ తారీఖు తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క రాశి వారు ఎటువంటి శుక్ర బలంతో ముందుకెళ్ళగలుగుతారు అనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మేషరాశి గురించి మనం మాట్లాడుకుంటే మేషరాశికి లాభస్థానంలో రవి రావడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఏకాదశ స్థానంలో రవి ఉంటానంట అంటారు, ఏ దోషమున్నా అని 1000 దోషాలు ఉన్నా దాన్ని అధిగమించి యోగంలోకి వస్తుందని చెప్తామన్నమాట. అంచేత మేషం రాశి వారికి ఏకాదశ స్థానంలో రవి రావడం అనేది ఒక అదృష్టంగా మనం భావిస్తాం. అంటే రవి రావడం వల్ల అప్పటి నుండి ఎన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలని కొంతవరకు రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క యోగ స్థితికి వెళ్ళడానికి మేషరాశి వారికి ఉంటుంది. మేషరాశి వారికి ఇక్కడ అశ్విని భరణీక కృతిగా ఉంటాం. కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారికి మేషరాశి వారికి అద్భుతమైన లాభాలుగా ఉండడానికి, పెండింగ్ వర్క్లని కంప్లీట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రమోషన్స్ రావట్లేదనో, ఉద్యోగంలో ఉద్యోగం సరైన ఉద్యోగం రాకుండా థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో అయిపోయిందనుకుంటారో, ఇలాంటి వాటి అన్నింటికి కూడా రిలీజ్ అవ్వడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చక్కగా వాళ్ళు రిలీజ్ మంచి ప్రాఫిటబుల్గా ఉండని మంచి మార్కులతో పాస్ అవ్వడానికి, వీటన్నిటికీ ఈ మకరం నుండి కుంభంలో ప్రవేశించిన తర్వాత రవి వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్పగలుగుతాం అన్నమాట. సో రవి అన్నవాడు ఇక్కడ అడ్వాంటేజ్ ఇస్తాడు కాబట్టి మేషరాశి వారికి వాళ్ళు ఖచ్చితంగా ఆ రవి యొక్క అనుగ్రహం పొందడానికి ఇంకొంచెం ప్రయత్నం చేయగలిగితే, అంటే ఆదిత్య హృదయం కానీ, ఆదిత్య స్తోత్రాన్ని కానీ, సూర్య బీజాక్షి మంత్రాన్ని కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకొంచెం చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 2018 ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత జరిగే సంఘటన వల్ల మంచి ఫలితాలు వస్తాయని రాజమార్గంలో రాజ్యాంగం చెప్పగలుగుతాం. శుభం వ్యాతం.